కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మళ్ళా చెప్పండి సార్, ఇంతకుముందు లోగోలు పెట్టలేదు కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి అసమర్థతను అవగాహన లేకపోవడమో మరి నెగ్లిజెంట్ యాటిట్యూడో మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణలో ఒక కరోనా విస్ఫోటం జరుగుతుందనే ఒక భయం ఆందోళన ప్రజల్లో ఉంది. మొదటి నుంచి మేము సలహాలు ఇస్తే మమ్మల్ని బూతు మాట తిరగడానికి పరిమితమైంది, కానీ కరోనా కంటైన్మెంట్ కంట్రోల్ చేయడానికి మాత్రం చర్యలు తీసుకోలేదు. నేను చెప్పినా మొదటి నుంచి లాక్డౌన్ సమయాన్ని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి ఉపయోగించుకోమని చెప్పి, ఏ పరిస్థితి అంటే ఇది హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒక బెడ్ ఒక వెంటిలేటర్ లేదు. మరి నిన్న మొన్న రవికుమార్ అనే ఒక నిరుపేద యువకుడు ఆక్సిజన్ లేకుండా చనిపోతే అతను వీడియో పెడితే ఎంత బాధ్యతారహితంగా ఎంత అమానవీయంగా ఈటల రాజేందర్ మాట్లాడిండు. మరి ఈటల రాజేందర్ పూర్తిగా విఫలమైండు, కేసీఆర్ గారు పూర్తిగా విఫలమైండ్రు. వీరి అసమర్థత చాతగానితనం ముందు చూపు లేకపోవడమే తెలంగాణలో కరోనా మహమ్మారి అసలు ఏ స్థాయిలో పోతుందో మరి ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.